నమస్కారం అండి. ఈరోజు మా యొక్క ఎపిసోడ్ అందు తరచూ మిషన్లు తిప్పుతూ ఉంటాయి కానీ సూదిరాడు మటుకు కదలదు. ఈ అంశం పైన ప్లస్ మిషన్లో పాదము కూడా లేకుండా స్టక్ అయిపోతుంది, దీనికి ఎలా రెడీ చేసుకోవాలి అనే అంశము, తరువాత మిషన్లో ఈ టెన్షన్ బ్యాండ్లో దారాలు సరిగ్గా రాకుండా పోవడము, కింద దారము కుచుకుచ్చుగా రావడము వంటి అంశాలు, ఇంటిలోనే ఎలా రిపేర్ చేసుకోవాలనే అంశం మీద ఈ ఎపిసోడ్ను మేము ఎడిటింగ్ చూసినాము. రండి చూడండి, ఈ మిషన్ తిరుగుతున్నది కానీ సూదిరాటు మటుకు తిరగడం లేదు. పాదము పైకి లేస్తున్నది కానీ కిందికనే ఉన్నది. తరువాత ఈ మిషన్లో ఈ టెన్షన్ బ్యాండ్ కూడా బిళ్ళలు, ఈ నెట్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. ఈ అంశము ఇప్పుడు మీకు సులువైన పద్ధతిలో ఎలా రిపేర్ చేసుకోవాలనే అంశము మీకు చూపిస్తున్నాము. మొట్టమొదటిసారిగా ముందు ఒక స్క్రూడ్రైవర్ మాధ్యమంతో ఈ స్క్రూను ఓపెన్ చేయండి. మెల్లగా ఈ ప్లేట్ను కూడా ఓపెన్ చేయండి. చూడండి, ఈ లింకు ఈ సూదిరాడుకు ఈ గుండుకు మధ్యలో ఉండే లింకు ఇరిగిపోయి ఉన్నది. ఈ లింకును ఎలా తీయాలనే అంశం కూడా మేము ఇప్పుడు మీకు చూపిస్తాము. మొట్టమొదటిసారిగా ఈ సూది క్లాంప్ను ఓపెన్ చేయండి. తరువాత ఈ నిడిల్ రాడ్కు ఓపెన్ చేసే హోల్ దగ్గర ఒక స్క్రూ ఉన్నది. ఈ హోల్కి వేసి మీరు మెల్లగా ఓపెన్ చేయండి. ఈ రాడు క్లాంప్ ఓపెన్ అయిపోయింది. ఆ తరువాత రాడు ఈ పక్కకు తీసుకొని ఈ స్క్రూను ఓపెన్ చేయండి. మీరు మా ఎపిసోడ్ నందు మీకు మిషన్లో ఏమైనా ప్రాబ్లములు ఉంటే మా యొక్క కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. మీకు మంచి ఎపిసోడ్లు కూడా మేము చిత్రీకరిస్తాము. ఇప్పుడు ఈ స్క్రూ ఓపెన్ అయిపోయింది, క్లాంప్ నెట్ ఓపెన్ అయింది. మెల్లగా ఈ రాడ్ను పైకి తీసుకోండి. ఒకవేళ టైట్గా ఉంటే కటింగ్లర్ సహాయంతో తిప్పి ఈ రాడ్ను పైకి తీసుకోండి. చూడండి, ఈ క్లాంప్ ఓపెన్ అయిపోయింది, ఈ లింకు ఇక్కడ ఇరిగిపోయినది. ఎక్కడైనా మార్కెట్లో కొత్త లింకు తీసుకొని ఒకటి మీరు ఇక్కడ ఏమైనా గలీజు దీని తుంటలు పడి ఉంటాయి, అవి కూడా తీసి గుడ్డ సహాయంతో ఇక్కడ లోపలంతా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. చూడండి, ఈ లింకు ఈ విధంగా ఉంటుంది. లింకు వేసేటప్పుడు దీనికి ఒక అడ్జస్ట్మెంట్ స్క్రూ ఇక్కడ ఉంటుంది. ఆ స్క్రూ ఈ రైట్ సైడ్ భాగంలో రావాలి. ఈ స్క్రూను జాగ్రత్తగా చూసి పైభాగంలో ఇక్కడ గుండుకు ఉండే ఈ లింకుకు ఈడ కూర్చోపెట్టండి. ఇక్కడ ఆ తరువాత ఈ నిడిల్ రాడ్ క్లాంప్కు ఈడ కూర్చోపెట్టండి. ఆ తరువాత కొంచెము షాక్కు ఈ నిడిల్ షాక్ కూడా క్లీన్ చేసుకుని ఆ తర్వాత పైనుంచి ఇక్కడ సెట్ చేయండి. షాక్ ఫ్రీగా ఉండాదా లేదా అని మీరు ఒకసారి షాక్ పట్టుకుని తిప్పి మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత మిషన్లకు తరచూ మెకానికులు ఈ చిన్న స్క్రూను తీసివేస్తూ ఉంటారు. దీనివల్ల స్క్రూకు
సూదికి పట్టు లేకుండా సూదులు ఎంత ఫిట్ చేసినా కానీ పైకి వెళ్ళిపోతాయి. ఈ చిన్న స్క్రూను ఈ నీడిల్ బ్రాడ్కు కూడా ఫిట్ చేయండి. మిషన్లకు తప్పనిసరిగా ఈ చిన్న స్క్రూ ఉండాలనే అంశం కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత సూదిని జాగ్రత్తగా చూసి సూదిని జాగ్రత్తగా పెట్టండి. సూది పెట్టేటప్పుడు ఫ్లాట్గా చిన్న మిషన్లకు ఈ ఫ్లాట్గా ఉండేది చక్రం దిక్కు పోయేటట్టు కింద చిన్న ఒక స్టెప్పు ఉండేటట్టు జాగ్రత్తగా చూసి సూదిని అమర్చండి. సూది ఫిట్ అయిపోయింది. ఇప్పుడు లింక్ను కూడా కింద భాగంలో ఉంచుకోండి కిందకు వచ్చేటట్టు. ఆ తర్వాత షటల్లో ఈ సూదికి కిందగా గించండి. సూది కిందకు షటల్కు కొంచెము కిందకు వచ్చేటట్టు చేయి పెట్టి ఈ రకంగా చెక్ చేసుకోండి. ఎక్కువ కాదు, ఊరికే చేతికి తగిలేటట్టు చూడండి. చాలా కిందకు పెట్టకుండా సూది కరెక్ట్గా షటల్ లెవెల్కి ఉండేటట్టు పెట్టుకొని ఇక్కడ ఉండే స్క్రూను ఫిట్ చేయండి. సూది సరిగ్గా కిందకి దిగుతూ ఉండదా లేదా అని చెక్ చేసుకోండి. లింకు ఈ స్క్రూ ఏమైనా లింకు లూజ్గా ఉంటే ఇక్కడ ఉండే స్క్రూను కూడా మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మిషన్ ఫ్రీగా తిరుగుతూ ఉండదా లేదా అని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీ లింకు మీ మిషను రాడ్ సరిగిపోయింది, లింకు కూడా ఫిట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు నేను పాదము గురించి కూడా మీకు చూపిస్తా ఉన్నాను. చూడండి, పాదము కిందికి దిగి ఉండాలి కానీ పైకి లేవడం లేదు. ముందు ఈ పాదంకి ఉండే ఈ గుర్రమును పైకి లేపి పాదం మనకు ఎంత హైట్ కావాలనేది అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత సూది మెల్లగా కిందకు దించి పాదంకి నిడిల్రాడు తగులుతుందా అనే అంశం కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూడండి, ఈ మిషన్కి నీడిల్ రాడ్ దిగుతూ ఉండాలి, తగులుతూ ఉండాలి. కొంచెం కిందకి తీసుకొని ఎక్కువ పాదాలు మిషన్లకు పైకి లేకుండా ఉంటాయి. మీరు ఈ పాదంను కూడా కొంచెము పైకి తీసుకొని ఇక్కడ ఏమైనా శుద్ధి సహాయంతో రాడ్కి ఎనికి కొట్టుకొని కూడా పైకి లేపుకునే అంశం కూడా మీకు చెప్తా ఉన్నాను. మీకు ఇప్పుడు సరిపోయింది. ఇక్కడ ఉండే ఈ నెట్టు టైట్గా బిగించండి. చూడండి, పాదం సరిపోయింది. కిందకు దించి మిషన్కు సూది సెంటర్లో ఉండదా లేదా అనే అంశం కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ పాదము ఈ స్క్రూడ్రైవర్ సహాయంతో రైట్కి లెఫ్ట్కు కూడా తిప్పుకోవచ్చు అనే అంశము నేను మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉన్నాను. పాదము సెంటర్లో అయిపోయింది, కొంచెం రైట్లో ఉండాలి, ఇంకొంచెం రైట్కి తీసుకోవాలి. ఇప్పుడు పాదం కూడా సరిపోయింది, పాదం కూడా పైకి లేస్తూ ఉండాలి. ఆ తర్వాత పైన ఉండే ఈ పిల్లలను కూడా అమర్చండి. ఇప్పుడు ఈ పాదము పని కూడా మీకు సులువుగా మీకు చూపించినాను. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఈ పిల్లలకు మధ్యలో తరచూ దారాలు
ప్లస్ ఇక్కడ గిర్రల్ లాంటి కతుకులు కూడా పడుతుంటాయి. ఎక్కడైనా నైస్గా ఉండే స్థలాల్లో ఈ బిళ్ళలను కొంచెము నైస్గా దుద్ది ఆ తర్వాత ఈ బిళ్ళను పెట్టండి. ఈ బిళ్ళకు కూడా కొంచెం నైస్గా దుద్దండి. ఆ తర్వాత ఒక స్క్రూడ్రైవర్ సహాయంతో ఈ రెండు మధ్య వేసి కొంచెం ఓపెన్ చేయండి. కటింగ్ ప్లేయర్ సహాయంతో కొంచెం ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది రెడీ అయిపోయింది. తరచూ దీని మధ్యలో దారాలు సరిగ్గా రాకుండా పోవడం వల్ల కింద భాగంలో కుచ్చు అటువంటి అంశాలు కూడా ఉంటాయి. మీరు తరచూ దీంట్లో దారం వేసేటప్పుడు ముందు ఉండే మిషన్లో ఎలా టైట్గా దారం వస్తూ ఉంది, ఇప్పుడు లూజ్గా వస్తూ ఉంది అనే అంశం కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. మిషన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్లలో మోటార్ గురించి, మిషన్ల గురించి, పెద్దది అమృల మిషన్ల గురించి కూడా మేము ఎడిటింగ్ చేస్తామని మీకు మళ్ళీ మళ్ళీ నేను మనవి చేసుకుంటున్నాను. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.